హలో ఎవ్రీవన్, యూ వాచింగ్ ఫిల్మీ సాగా. సో బిర్యానీలో లవంగం అంటే ఏం లేదు. మనం ఒక మంచి బిర్యానీ తింటుంటే మధ్యలో సడన్గా ఒక లవంగం గురికితే ఎట్లుంటుంది? టేస్ట్ మొత్తం ఖరాబ్ చేస్తుంది. సో నాకు కేజీఎఫ్ చాప్టర్ 2 కన్నా కేజీఎఫ్ 1నే మస్తు నచ్చింది. కేజీఎఫ్ 1కి ఫీల్ అయిన దాంట్లో సగం కూడా కేజీఎఫ్ 2తో అస్సలు ఫీల్ అవ్వలేదు. ఎందుకలా, ఏమైంది, నా టేస్ట్ని పాడేసిన లవంగాల గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. దానికన్నా ముందు ఇంకో విషయం, సేమ్ ఇలానే RRR సినిమాలో కూడా నన్ను ఇరిటేట్ చేసిన కొన్ని పాయింట్స్ చెప్పిన, ఆ వీడియో కూడా చూడండి. ఐకార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తా. అండ్ ఆల్సో ఈ వీడియో అంతా చూశాక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, అండ్ ఆల్సో మా ఫిల్మీ సాగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా స్టార్ట్ చేద్దాం. కేజీఎఫ్ 1తో పోలిస్తే కేజీఎఫ్ 2లో ఉన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆనంద్ వాసిరాజు లేకపోవడం. వాడు రాకీకి ఇచ్చే ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. అలలు భూమిని కబలించి వేసినప్పుడు అనే డైలాగ్స్తో వచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదు. ఆ హై ఇందులో మిస్ అయింది. ప్రకాష్ రాజ్ స్టోరీ నరేషన్ చాలా సటిల్గా ఉంటుంది, బాగానే ఉంటుంది కానీ అంత ఇంపాక్ట్ చూపించలేదు. నెక్స్ట్ ఆ బ్లాక్అవుట్ కట్స్, 3 బ్లాక్అవుట్స్ ఓకే, లేకపోతే 5, లేకపోతే 10 కూడా ఓకే, కానీ అందులో ఎన్ని బ్లాక్అవుట్స్ ఉన్నాయో తెలుసా? దాదాపు 30 బ్లాక్అవుట్స్ ఉన్నాయి. అసలు ఫైటే లేదన్నలా, అదేమి ఎలివేషనో మరి. దాన్ని ప్రశాంత్ నేను ఎందుకు యాక్సెప్ట్ చేసిండో ఏమో, కానీ ఆ బ్లాక్అవుట్స్ మాత్రం కంప్లీట్ మిస్ ఫైర్. ఇరిటేషన్ వచ్చింది నాకు దాంతో. నెక్స్ట్ పాయింట్, ఇది కొంచెం మీకు వియర్డ్గా ఉంటుంది కానీ ఇది నాకు ప్రాబ్లమే అనిపించింది. అదేంటంటే రాకీ సూట్స్లో కనిపించడం. వాడు అసలు మన రాకీయే కాదనే ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ పార్ట్లో రాకీ ఎప్పుడూ ఒక మిస్టరీలో ఉంటాడు. వాడు ఏంటి, ఎందుకని ఏమీ తెలీదు. దునియాన్ని నిజంగానే ఏలిపాడేస్తాడ్రా వీడు అన్నట్టు ఉంటాడు. కానీ ఇక్కడ సడన్ చేంజ్ నాకు అస్సలు డైజెస్ట్ కాలేదు. అండ్ ఫస్ట్ పార్ట్లో రాకీ కళ్ళను చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. దానికి మించిన ఎలివేషన్ ఉండదు అసలు. ఇందులో అలా ఒక్క సీన్ కూడా వల్లేదు. అండ్ ఇందులో రాకీ చాలా కంఫర్ట్ జోన్లో ఉంటాడు. సో నాకు రాకీ ఫస్ట్ పార్ట్లో ఇచ్చినంత ఐ ఫీల్ని సెకండ్ పార్ట్లో ఇవ్వలేకపోయాడు. నెక్స్ట్ పాయింట్, హీరోయిన్ సడన్గా షిఫ్ట్ అవ్వడం. ఆ హీరోయిన్ అలా సడన్గా షిఫ్ట్ అవ్వడం కరెక్టే. నిన్ను ఉంచుకుంటా ఎంటర్టైన్మెంట్ అని అన్నాకు కూడా ఓ మై రాకీ యు ఆర్ ది బెస్ట్ నువ్వు ఎట్లాంటి అట్నే అని అంటే ఆమె క్యారెక్టర్లెస్ లాగా అనిపిస్తుంది. సో కొంచెం బెట్టు చూపిస్తుంది. అయినా ఇలా షిఫ్ట్ అవ్వడానికి మంచి రీజన్ ఉన్నా కానీ ఆమె అట్లా సడన్గా షిఫ్ట్ అవ్వడం చాలా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఫస్ట్ పార్ట్లో అంతా ఓవర్ యాక్షన్ చేస్తుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఈశ్వరీరావు క్యారెక్టర్ రవి. ఆమె ఎప్పుడు కనిపించినా ఓవర్ యాక్షనే. సినిమా అంతా ఒక టోన్లో ఉంటే ఈమె ఇంకో టోన్లో ఉంటుంది. ఈమె వచ్చినప్పుడల్లా మస్తు ఇరిటేషన్ వచ్చింది నాకు. అండ్ ఆల్సో ఈమెతో పాటు బ్యాక్గ్రౌండ్లో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ఒకే సింక్లో ఓవర్గా ఏడుస్తూ ఓవర్ రియాక్ట్ అవుతూ ఇట్లా వాళ్ళతో ఓవర్ యాక్షన్ చేపించే పిచ్చేంటో ఏమో ఈ ప్రశాంత్ నీల్కి. నెక్స్ట్ పాయింట్, ఫస్ట్ పార్ట్లో ఏడిపించేసిన అమ్మ, విపరీతంగా ఎలివేషన్స్ ఇచ్చిన అమ్మ ఇందులో మరీ ఓవర్గా బిహేవ్ చేస్తుంది ఏంట్రా అని అనిపించింది. అక్కడ హాస్పిటల్లో సిచ్యువేషన్ మొత్తం నాన్ సింక్లు ఉంటుంది కానీ ఈమె మాత్రం ఎలివేషన్స్ ఇస్తుంది ఇంకా నాన్ సింక్లా. అమ్మ క్యారెక్టర్ మీద విపరీతమైన రెస్పెక్ట్ని ఆ హాస్పిటల్ సీన్తో మొత్తం డౌన్ చేసిండు ప్రశాంత్ నీల్. నెక్స్ట్, పెద్దమ్మని వాడిన సీన్ మొత్తం డిసప్పాయింట్ నేను. అక్కడ పోలీసులు రాకీ అని తెలియగానే అందరు భయపడతారు. వాళ్ళ మీద ఆ పెద్దమ్మని యూజ్ చేయడం అస్సలు వర్కౌట్ కాలేదు నాకు అది. అఫ్కోర్స్ ఒక్క గోల్డ్ బిస్కెట్ కోసం అంత చేసిండు రాకీ అని తెలియాలని చేసిండు. ఓకే, కానీ అప్పుడు ఆ సీన్ అవుతున్నంతసేపు నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. ఏం చేయలేని వారిపైన మన ప్రతాపం చూపించడం నాకు సరిగ్గా అనిపించలేదు. అండ్ టీజర్లో చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నా కానీ ఆ పెద్దమ్మని వాడడానికి క్రియేట్ చేసిన సీన్ చూసి డిసప్పాయింట్ అయినా. నెక్స్ట్ పాయింట్, నేను కేజీఎఫ్ 2 ఇప్పటికీ 2 టైమ్స్ చూసిన కానీ 2 సార్లు నేను ఆ మెహబూబా సాంగ్తో డిస్టర్బే అయినా. ఆ సినిమా ఫ్లోలో ఆ సాంగ్ అస్సలు సెట్ కాలేదు కానీ ఆ సాంగ్ని బయట సపరేట్గా విన్నప్పుడు మాత్రం మస్తు అనిపిస్తుంది. కానీ సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఆ సినిమా ఫ్లోని డిస్టర్బ్ చేసింది. నెక్స్ట్, క్లైమాక్స్లో అధీర్ అండ్ రాకీ ఫైట్ చేసుకునే సీన్ స్టార్టింగ్లో బాగానే అనిపించింది కానీ ముందుకెళ్ళిన కొద్దీ ల్యాగ్ అనిపించడం స్టార్ట్ అయింది. అంతకుముందే హీరోయిన్ చచ్చిపోయింది. ఆ ఫీల్ని, ఆ కోపాన్ని అలానే మెయింటైన్ చేయాలి, ఆ ఎమోషన్తో ఫైట్ చేయాలి. కానీ ఆ హీరోయిన్ చచ్చిపోయింది అనే ఫీల్ కొద్దిసేపు తర్వాత కన్వే అవ్వదు అసలు. మనకు కూడా గుర్తుకుండదు ఆమె ఒక చచ్చిపోయింది అని. సో ఫైట్ ఎమోషన్లెస్గా అయిపోయి ల్యాగ్ అనిపించింది. ఇదే సీన్ని రాజమౌళి అయితే ఎక్స్ట్రాడినరీగా హ్యాండిల్ చేస్తుండే. సో అంతే, వీటి వల్ల నాకు ఈ కేజీఎఫ్ 2 సినిమా అంత బాగా అనిపించలేదు. డిసప్పాయింటే అయినా ఈ సినిమా చూసినప్పుడు. సో నేను చెప్పిన పాయింట్స్ అన్నీ ఎలాంటివి అంటే, మనం థియేటర్లో ఉన్నాం, సినిమా చూస్తున్నామని కాన్షియస్నెస్ వచ్చేలా చేస్తాయి ఇవన్నీ. అంటే సినిమా ఇన్వాల్వ్మెంట్ని ఓగొట్టి సినిమాతో డిస్కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. సో అది ఎంత గొప్ప సీన్ అయితేంది, మనల్ని సినిమాతో డిస్కనెక్ట్ అయ్యేలా చేస్తుందంటే అది మిస్ ఫైర్ అయిందనే అర్థం. ఇలా నా ఒక్కడికే కాదు, నాలాగా ఈ కేజీఎఫ్ 2తో డిసప్పాయింట్ అయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. మొత్తానికి కేజీఎఫ్ 1 చూసి మైండ్ పోగొట్టుకున్న వాళ్ళంతా ఈ కేజీఎఫ్ 2తో డిసప్పాయింట్ అయ్యారు.
కానీ ఈ కేజీఎఫ్ 2 పైన ఎక్స్పెక్టేషన్ లేని వాళ్ళకి మాత్రం ఈ సినిమా బాగా నచ్చింది. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఈ కేజీఎఫ్ 2 విషయంలో. నేను ఈ సైడ్ ఉన్నా అని చెప్తున్నా అంతే. మరి మీరే సైడ్ ఉన్నారు, కేజీఎఫ్ 2 మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా లేదా అని చెప్పండి. ఓకే, మొత్తం మీద నా పాయింట్ ఒకటే, ఈ RRR అండ్ కేజీఎఫ్ 2 సినిమాలు నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ని సాటిస్ఫై చేయలేకపోయినాయి. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ని సాటిస్ఫై చేసాయో లేదో మరి నాకు తెలీదు. ఓకే, దట్స్ ఇట్. అండ్ RRR పైన మేము చేసిన వీడియో కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో అండ్ ఐకార్డ్స్లో ఇస్తున్నా. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ సాగా.